వికారాబాద్ జిల్లా మద్గుం చిట్టెంపల్లి గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని విష్ణుప్రియకు కిసాన్ బంధు స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. 4 సంవత్సరాలకు గాను విద్యార్థినికి ఆర్థిక సహాయం చేయడానికి కిసాన్ బంధు ప్రతినిధులు స్నేహ సతీష్లు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్, జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కవయిత్రి మొల్ల కళావేదిక తాండూరు ఫౌండర్ అధ్యక్షుడు కేవీఎం వెంకట్, సంగంబాయి లక్ష్మీబాయి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, డాక్టర్ గోపిశెట్టి రమణమ్మ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పూర్తి చేశాను. మేము మొత్తం 4 నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే మా నాన్న చనిపోవడం జరిగింది. అయితే ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం. అప్పుడు నాకు సాక్షి వెంకట సార్ని సంప్రదించడం జరిగింది. తర్వాత సాక్షి సార్ నాకు రవీంద్ర సార్ని సంప్రదించమని చెప్పారు. ఇద్దరిని సంప్రదించిన తర్వాత సార్ మాకు ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు. కిసాన్ బంధు ఆర్గనైజేషన్ అని అక్కడ నుండి దాని తరఫున సతీష్ సార్ నాకు సహకరించారు. నాకు కావాల్సినటువంటి హాస్టల్ ఫీజు, కాలేజ్ ఫీజు, మెస్ ఫీజు అన్ని పే చేయడం జరిగింది. ఇదే విధంగా సార్ మా యొక్క ఆర్థిక ఇబ్బందులను గమనించి మాకు అండగా నిలిచోవాలని ముందుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే సతీష్ సార్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. సతీష్ స్నేహ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా సార్ వాళ్ళు నాకు కావాల్సినటువంటి ఎంబీబీఎస్ 4 ఇయర్స్ నాకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అదేవిధంగా నాకు ముందు నాకు సహాయం చేయడానికి ముందుకొచ్చినటువంటి సాక్షి బంధు ఆర్గనైజేషన్కి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి, గత 2014 నుండి కూడా కిసాన్ బంధు మిత్రులు సతీష్ స్నేహ ద్వారా అనేక మంది రైతు కుటుంబాలకు మేము చేదోడువాదోడుగా ఉంటా ఉన్నాం. అనేక మంది విద్యార్థులకు కూడా మేము ఈరోజు హై స్కూల్ వరకు చదువు చెప్పిస్తూ వస్తూ ఉన్నాం. ఆ సందర్భంలోనే ఈ మద్గుం చిట్టెంపల్లికి చెందినటువంటి విష్ణుప్రియ మామూలుగా గురుకులాలలో అంటే సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో చదివి ఆమె లాంగ్ టర్మ్ తీసుకొని డైరెక్ట్గా గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు తీసుకోవడం జరిగింది. ఆమె ఆ ఎంబీబీఎస్ సీటు చేస్తున్న సందర్భంలో, ఫస్ట్ ఇయర్ చేస్తున్న సందర్భంలో వాళ్ళ తండ్రి గారు దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. ఆ విషయాన్ని మన వెంకట సాక్షి వెంకటన్న గారు మా దృష్టికి తీసుకురాగా ఆమెకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల సెకండ్ ఇయర్ కొనసాగించేటటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంబీబీఎస్ను కంటిన్యూ చేయించాలి అనే ఉద్దేశంతో కిసాన్ బంధు మిత్రులు సతీష్ స్నేహ గారు తెలంగాణ విద్యావంతుల తరఫున ఆమెకు సంవత్సరానికి కావాల్సినటువంటి అంటే హాస్టల్ ఫీజు కానివ్వండి, కాలేజ్ ఫీజు కానివ్వండి, మెస్ ఛార్జీలు కానివ్వండి, ఇతరత్ర మౌలికమైనటువంటి వసతులకు కావాల్సినటువంటి ఆ డబ్బు మొత్తం కూడా కిసాన్ బంధు మిత్రులు 1 ఇయర్ కొరకు సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఆ తర్వాత అమ్మాయి పరిస్థితి చూస్తే పూర్తి అగ్రికల్చర్ ఫ్యామిలీ, ఆమె తండ్రి లేడు, తల్లి ఒక్కతే, 4 ఆడపిల్లల వాళ్లకు ఈమెనే పెద్దది కాబట్టి ఆ కుటుంబానికి బరువుగా భావించకుండా ఈ 4 సంవత్సరాలు కూడా మనం చేస్తే బాగుంటుంది, ఆ 4 సంవత్సరాలు ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేయించినట్లయితే ఆమె భవిష్యత్తులో మనలాంటి సహాయాన్ని తీసుకున్న ఇన్స్పిరేషన్ వల్ల మామూలు అక్కడ ప్రాంతం అంటే పల్లె ప్రాంతాల్లో చెందినటువంటి అనేక మంది అభాగ్యులకు సేవ చేసేటటువంటి ఒక దృక్పథాన్ని ఆమె కలిగించాలనే ఉద్దేశంతోన ఆమె మేము 4 ఇయర్స్ కావాల్సినటువంటి ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నటువంటి రమణ మేడం గారికి, మరి సాక్షి వెంకటన్న గారికి, మిగతా టీచర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి కిసాన్ బంధు మిత్రులైనటువంటి సతీష్ నేవారు మరొకసారి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ అమ్మాయిని ఈ 4 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేయించినట్లయితే భవిష్యత్తుకు మనం, భవిష్యత్ తరాలకు మనం ఒక ఇన్స్పిరేషన్గా మారుతాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆమె మన సహాయం తీసుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటే బీదవాళ్ళు ఎవరైనా ఆమె హాస్పిటల్కి పోయినప్పుడు ఆ మానవతా దృక్పథంతో ఆమె కూడా కొంత సేవ చేస్తుందని ఒక ఆశ మరి మాకుంది కాబట్టి ఆ ఆశ ఆమె కూడా భవిష్యత్తులో నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి సతీష్ నేహకు నేను విద్యావంతుల వేదిక తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.